रमेश अंदर अंदर रमेश दा मदन अरे आ गया है ये जो दे रहा है साहब अमर है अमर है अमर है जगदी राम है जीवन ता इधर इधर इज नाइस जीवन बाबू जगजीवन राम आशयालनु कोनसागिद्दाम जगजीवन राम आशयालनु अमर है अमर है अमर है अमर है बाबू जगजीवन राम गारी आलोचना विधानम बाबू जगजीवन राम गारी आलोचना विधानम जिला जैताल जिला कांग्रेस पार्टी आध्वर्यं लोपट इंदिरा भवन लो प्रियतम नायकुलु మాజీ మంత్రివర్యులు పెద్దల శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఒకట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశంలో అన్ని వర్గాలకు మహోన్నతమైన సేవలు అందించినటువంటి పూజ్య బాబు జగజీవన్ రావు జయంతోత్సవ కార్యక్రమాన్ని మన ఘనంగా జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు రాజ్యాంగ నిర్మాతక మహోన్నతమైన నాయకుడికి కుడి భుజంగా ఉండి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే రాజ్యాంగ పరంగా స్ఫూర్తినిచ్చే విధంగా వారికి వారి పక్కన ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు బాబు జగన్ రావు గారు అని గుర్తు చేసుకుంటూ వారు చేసిన దేశానికి చేసిన సేవలు మరవలేని అని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ నమస్కరించి సెలవు తీసుకుంటాను. సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ బాబు జగజీవన్ రామ్ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భారతదేశ ఉపప్రధానిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో మహోన్నతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నైతే మహోన్నతమైన పదవులు ఉన్నాయో ఆ మహోన్నతమైన పదవులు అలంకరించి మరి ముఖ్యంగా దేశ స్వాతంత్రం కొరకు దేశ యొక్క స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు అని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఓ ప్రక్కన స్వాతంత్ర పోరాటం మరో ప్రక్కన ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు జాతులకు చాలా గాంధీ భవన్లో బాబు జగజీవన్ రావు గారి జయంతోత్సవ సందర్భంగా జిల్లా అధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ఎమ్మెల్సీ పెద్దలు జీవరెడ్డి గారి అధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి బాబు జగజీవన్ రావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం ఓటమి లేని నాయకుడిగా ఎదిగి ఎన్నో శాఖలకు కార్మిక శాఖనైతేనేమి ఇతరేతర వ్యవసాయ శాఖనైతేనేమి ఎన్నో కేంద్రం లోపల ఎన్నో మంత్రి పదవులు అనుభవించి దేశం కోసం మరియు కార్మికుల కోసం పోరాటం చేసిన నాయకుడు బాబు జగజీవన్ రావు గారు కార్మికుల లోకానికి మరియు ఇతర కార్మికులకు చేసిన శ్రమ లోపల భాగస్వామ్యం ఇప్పించిన నాయకుడు బాబు జగజీవన్ రావు గారు. ఇప్పుడు లోకంగా ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కొన్ని యూనివర్సిటీలు ఇస్తున్నారు. యూనివర్సిటీ లోపల జనరల్ కేటగిరీ వాళ్ళకే రిజర్వేషన్లు ఉంటున్నాయి. యూనివర్సిటీలను ప్రైవేట్ పరం చేసుకుంటా పోతుండ్రు. పేదవాడు చదువుకునే విధానం లేదు. పేదవాడు చదువుకుందామంటే చదువుకు విద్యను దూరం చేస్తుండ్రు. ఇది పద్ధతి కాదు. యూనివర్సిటీ లోపల కూడా రిజర్వేషన్ మెయింటైన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ శాంక్షన్ ఇచ్చిండ్రు. పేదవాడు చదువుకునే అవకాశమే లేదు. ప్రైవేట్ పరం సీట్లు అమ్ముకుంటుండ్రు, విద్యను అమ్ముకుంటుండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. దేశం లోపల కానీ రాష్ట్రం లోపల కానీ ప్రతి యూనివర్సిటీ లోపల ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు రిజర్వేషన్ మెయింటైన్ చేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. బాబు జగజీవన్ రామ్ గారు ఒక అట్టడు కుటుంబంలో పుట్టి ఈ దేశానికి ఒక ఉప ప్రధానిగా చేయగలిగిందంటే అది తను ఎంతో కష్టపడి ఈ ఏదైతే దళిత గిరిజన కుటుంబాలు ఇలాంటి వాటిల్లో ఉండే ఎన్నో ఇబ్బందులను వాటన్నిటిని కూడా ఎదుర్కొని అక్కడి వరకు వచ్చారు. అయితే ఈనాడున్న ప్రభుత్వాలు ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఏవైతే త్యాగాలు ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి
మంచి పనులు ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెట్టి తిరిగి అందరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇదంతా మారాలి. తిరిగి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వస్తేనే తిరిగి ఆనాటి సుపరిపాలన సాధ్యమవుతుందని ఈ సందర్భంగా భావిస్తూ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా బాబు జగజీవన్ రామ్ గారి గురించి మనం ఇంత మాట్లాడినది తక్కువే అవుతుందని చెప్పని చెప్పగలను. నాకు తెలిసిన సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవంలో జగజీవన్ రామ్ గారు గొప్ప రాజనీతి. వారు ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా స్వాతంత్రానికి పూర్వమే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో శాసన మండలి సభ్యుడిగా ఎంపిక అవడం జరిగింది. దేశ స్వాతంత్రాన్ని అంతరం ఎదుగుతుందో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ దేశంలో జాతీయ స్థాయిలో ఒక విధంగా వారు నిర్వహించలేని హోదా ఏదైనా ఉంది అని చెప్పంటే కేవలం ప్రధానమంత్రి హోదా మినహా మిగతా బాధ్యత తల్లెండ్రులు నిర్వర్తించిందని చెప్పారు. వారు వ్యవసాయ శాఖ మంత్రులుగా, రైల్వే శాఖ మంత్రులుగా, పెట్రోలియం శాఖ మంత్రులుగా, ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రులుగా, ఇలా కార్మిక శాఖ మంత్రులుగా ఇలా కనీస వేతన చట్టాన్ని ఏదైతుందో అమల్లోకి తెచ్చినటువంటి ఘనత ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పని చెప్పక తప్పదనుకుంటుంది. అంటే కార్మికులకు అండగా కార్మికుల శ్రమకు ఫలితం దక్కే విధంగా ఆనాడు చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు జగజీవన్ రామ్ గారు అని చెప్పని చెప్పక తప్పదండి. రక్షణ శాఖ మంత్రులుగా ఆనాడు ప్రధానమంత్రిగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఉన్ననాడు పాకిస్తాన్తో ఉద్యమం సమయంలో వారు రక్షణ శాఖ మంత్రులుగా ఉండి పాకిస్తాన్పై విజయం సాధించడం లోపల భారతదేశానికి ఏదైతుందో రక్షణ మంత్రిగా నాయకత్వం వహించినటువంటి వారు జగజీవన్ రామ్ గారు అని చెప్పారు. ఇలా బంగ్లాదేశ్ అవతరణలో ఏదైతుందో కీలక పాత్ర పోషించింది బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పారు. ఇలా వారు సమతావాది, వారు ఒక వర్గానికి అనుకుంటే వాళ్ళ దళిత బలహీన వర్గాలనే కాకుండా యావత్ భారత ప్రజానీకానికి ప్రజాస్వామ్యవాదులకు అందరికీ కూడా వారు అన్నాడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారి మరి క్యాబినెట్లో మంత్రిగా ఉండి కూడా ఇవాళ ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఏదైతే ఎమర్జెన్సీ విధింపు ఏదైతున్నదో అది ప్రజాస్వామ్యవాదాన్ని ఒక విధంగా నిలువరింపజేసే విధంగా ఒక అప్రజాస్వామ్యంగా భావించడం జరుగుతుందని చెప్పని ఆయన తన పదవికి రాజీనామా చేసి క్యాబినెట్ నుండి వైదొలడమే కాదు స్వయంగా పార్టీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ వేరే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ప్రజాస్వామ్య కాంగ్రెస్ రాజకీయ పార్టీ అవతరింపచేసి ఇక్కడ 77లో ఏదైతుందో మరి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ కూటమి ఏర్పాటు చేస్తే అందులో భాగస్వామ్యం ఏదైతుందో దేశానికి మరి ఉప ప్రధాని కూడా వారు బాధ్యతలు చేపట్టబడతారు. వాస్తవంగా ఆనాడు వారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉండే అయినప్పటికీ కూడా ఏదైతుందో ఒక విధంగా రాజకీయ కుట్రలో భాగంగా మరి ఆయన బలైపోయిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. మరి ఏదైనా కానీ ఇలా బాబు జగజీవన్ రామ్ గారు ప్రజాస్వామ్యవాదులకు అందరికీ ఒక స్ఫూర్తిదాతగా మనం భావిస్తాం చెప్పి ఒక స్ఫూర్తిదాత అని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవతరణలో మళ్ళీ ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ ఆర్టికల్ 3కి అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందటం లోపల మన జగజీవన్ రామ్ గారి యొక్క కుమార్తె మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్గా చెప్పంటున్నారు వారి లౌకిక వారి లౌక్యంతో వారి లౌక్యంతో చెప్పంటున్నాను ఒకవేళ బే అది పాస్ కావడం సాధ్యమయ్యేది కాదని డివిజన్ కోరేటువంటి అవకాశం లేకుండా మూజువాణి ఓటీతో ఏదైతుందో బిల్లును పాస్ చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనకు మార్గము చూపెట్టినటువంటి యొక్క ఘనత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకు స్ఫూర్తి అయితే దాన్ని అమలు తెచ్చినటువంటి ఒక ఘనత జగజీవన్ రామ్ గారి కూతురు మీరా కుమార్ గారు అని చెప్పి చెప్పాలి. ఈరోజు జగజీవన్ రామ్ గారి యొక్క వారసులుగా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ దేశంలో నిలబెట్టే దేశంలో కొనసాగుతున్నటువంటి ఒక ఆలోచన విధానం మనం గమనిస్తున్నాం. ఏ విధంగా ప్రతిపక్షాలను అణిచివేసే కుట్రలో భాగంగా ఇక్కడ దేశ సంపదను ఏదైతుందో ఇక్కడ విదేశాలకు తరలించకపోతుంటే దాన్ని ప్రశ్నించేటటువంటి ఒక అవకాశం లేకుండా మళ్ళీ ఏ అదానీ
ఆర్థిక నేరాలను ఆర్థిక కుంభకోణాలను వెలికి తీయాలనే ఒక భావనతోని రాహుల్ గాంధీ గారు ప్రధాని సృష్టించినటువంటి ఒక డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు ఏదైతే ఉందో 20,000 కోట్ల అందులో పెట్టుబడి ఎక్కడికి వెళ్ళొచ్చాయి అది తెలపడం అనేది ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయడము భారత ప్రభుత్వ బాధ్యత కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదైతే ఉందో విచారణ చేపట్టాలని చెప్పని మరి దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ప్రభుత్వాన్ని పై ఒత్తిడి చేస్తే దాన్ని అణచివేయడంలో భాగంగా రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఏ విధంగా కుట్రలు పడడం జరిగిందో మనందరం గమనిస్తామని చెప్పండి కేవలం రాజకీయ ఉపన్యాసంలో ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను విమర్శించినందుకు ఏదైతే ఉందో లలిత్ మోడీ నీరవ్ మోడీ లాంటి ఆర్థిక నేరగాళ్లను విమర్శించినందుకు ఇలా మోడీ కుటుంబ సభ్యులందరూ విమర్శించినట్టుగా ఏదైతే ఉందో మరి కోర్టులో నేరం ఆపాదింపబడటం మరి దానికి ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అత్యధిక శిక్ష పదవీ కాలం 2 సంవత్సరాలు శిక్ష వేయటము దానికి వెను వెంటనే ఏదైతే పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం అందరూ గమనిస్తూ చెప్పండి ఇవాళ మళ్ళీ అదే జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితోని ఇలా ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో పరిరక్షింపబడే విధంగా నిలబెట్టే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పని నేను మరి ఇలాంటి జగ్జీవన్ రామ్ గారి జయంతితో సందర్భంగా మిత్రులకందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈనాడు సిద్ధేశ్వర్ గారు వాస్తవంగా ఇది మనం ఊహించింది కాదు అయినా కానీ వారి వారి జగ్జాలు రావటం మనకు అందరికీ హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ స్థానిక సంస్థలు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధానమని చెప్పండి ఆ స్థానిక సంస్థల బలోపేతానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందులో భావించారు కానీ వాస్తవం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేవలం ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో రూపొందించినటువంటి ఒక జవహర్ నెహ్రూ రోజ్గార్ యోజన మినహా ఏ ఇతర కార్యక్రమాలు లేవని చెప్పండి పాప సర్పంచులు చేసిన పనులకు బిల్లులు పొందలేక ఆత్మహత్య చేసిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం అని చెప్పండి ఇలా ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీలకు కూడా ఏదైతుందో పారితోషికం లేకుండా ప్రోత్సాహం లేకుంటే ఏదైతుందో మరి మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుందని చెప్పి చెప్పడం తప్పదని చెప్పండి ఏదేమైనా స్థానిక సంస్థల బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు చేసేటువంటి ఏ కార్యక్రమమైనా మీకు అందరం అండగా నిలుస్తామని చెప్పంటున్నాం ఈ స్థానిక సంస్థల బలోపేతంతోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ముందుకు పోతుంది సార్వత్రిక ఎన్నికల్లో మనం విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై బాబు జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానం బాబు జగజీవన్ రామ్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం